ఈ శిల్పి ఒక పిచ్చివాడు. కానీ అతను ఎంతో విచక్షణ కలిగిన పిచ్చివాడు. అతని ధైర్యం ఎలాంటిదంటే, మీరు ఒక్క స్తంభాన్ని కూలగొడితే ఆలయం మొత్తం కూలిపోతుంది. 1000 ఏళ్ల క్రితం ఎటువంటి క్రేన్లు లేవు, ఎటువంటి మెషిన్లు లేవు, ట్రక్కులు లేని సమయంలో, ఎటువంటి యాంత్రిక పనిముట్లు లేని సమయంలో వారు 10 మైళ్ల పొడవున ఒక ర్యాంప్ను కట్టారు. మట్టి ర్యాంప్ను కట్టి ఈ ఏకశిలా రాయిని తీసుకువచ్చారు. 160 అడుగుల ఎత్తుకు తెచ్చి దాన్ని ఒక గోపురంగా చెక్కారు. నిర్మాణంలో కూడా సాహసం అనేది ఉంటుంది, అవునా? మీరు రణక్పూర్ని చూడాలి. మీరు రణక్పూర్ని చూసారా? రాజస్థాన్లో మీరు చూడాలి. రణక్పూర్లో కూడా కుంభాల్గర్ ఉంది. 20 కిలోమీటర్ల చేరువులో ఉంటుంది. అది భూమి మీదే 2వ అతిపెద్ద గోడ. చాలా మంది భారతీయులకి ఇది తెలియదు, ఎందుకంటే మనం గర్వించదగ్గ విషయాలన్నింటినీ మనం రహస్యంగా ఉంచుతాం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గోడ. మీరు దాన్ని ఆకాశంలో నుంచి చూస్తే మీరు అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అయి ఉంటుందని పొరపాటు పడతారు. అది అంత పెద్దది. కానీ చాలా మంది భారతీయులకు ఇటువంటి గోడ ఒకటి ఉందన్న విషయమే తెలియదు. But most Indians don't even know there is a wall like this. It's in Kumbhalgarh. అది కుంభాల్గర్ లో ఉంది. దానికి దగ్గరలోనే రణక్పూర్ ఉంది. ఈ శిల్పి ఒక పిచ్చివాడు. కానీ అతను ఎంతో విచక్షణ కలిగిన పిచ్చివాడు. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. చూడండి, మీరు ఒక బిల్డింగ్ నిర్మిస్తే ఇది 1000 స్తంభాలతో ఉన్న ఒక ఆలయం. మీరు గనక భద్రత గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరేం చేస్తారు? ఒకవేళ కొంతకాలం గడిచాక ఒక స్తంభం కూలిపోతే, ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక ముడి పదార్థం రాయి, స్టీలు, సిమెంటు ఇవేమీ లేవు. కాబట్టి ఒక స్తంభం కూలిపోతే ఆలయాన్ని ఇంకొక స్తంభం నిలబెట్టి ఉంచేలా మీరు చూసుకుంటారు. కానీ అతను ఎలా నిర్మించాడంటే, అతని ధైర్యం ఎలాంటిదంటే, మీరు ఒక్క స్తంభాన్ని కూలగొడితే ఆలయం మొత్తం కూలిపోతుంది. అతని సామర్థ్యం పైన, ఇంకా మేధస్సు పైన అతనికి ఉన్న గర్వం ఎలాంటిదంటే, అతను దాన్ని ఏ విధంగా నిర్మించాడంటే, ఒకవేళ ఒక్క స్తంభాన్ని కూలగొడితే ఇక ఆలయం ఉండకూడదు అన్నట్టు నిర్మించాడు. 500 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్య లేకుండా అలా నిల్చొని ఉంది. మీకు అటువంటిది యోగా సెంటర్లో కనిపిస్తుంది. మేము ఒక దీర్ఘ వృత్తాకార గోపురాన్ని నిర్మించాం. స్టీల్ వాడలేదు, కాంక్రీట్ వాడలేదు. ఇంకా పైన అది కేవలం 8 అంగుళాల మందం మాత్రమే ఉంటుంది. ఇంకా జనాలని అబ్బురుపరచడానికి నేను ఒక 9 అడుగుల వ్యాసం గల రంధ్రాన్ని విడిచిపెట్టి ఉంచాను. ప్రజలు ఇది కుప్ప కూలిపోతుంది అన్నారు. అది కూలిపోదు. అలాగే మీరు ప్రాచీన ఆలయాలకు వెళితే మీరు దక్షిణాదికి రావాలి, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఆలయాలన్నీ, దాదాపు ప్రాచీన ఆలయాలన్నీ పోయాయి. వాళ్ళు కట్టిన కొత్త ఆలయాలు హడావిడిగా కట్టేశారు. కానీ మీరు దక్షిణాదికి వచ్చి గమనిస్తే మీకు కనబడే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వారి నిర్మాణాలలోని జ్యామితి నమ్మశక్యం కానిది. వారికి ఇంతటి జ్యామితీయ దృష్టి ఎలా అలవడిందో మరి. 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం ఖచ్చితమైన జ్యామితీయ దృష్టి వారి మెదడులో ఉంది. మీరు బేలూరు హలేబీడి చూసారా? చూసారా అండి? కర్ణాటకలోని ఆలయాలను చూసారా? అది తప్పకుండా చూడాల్సిన ఆలయం. అది ప్రతి మనిషి కూడా తప్పకుండా చూడాల్సిన ఆలయం. మరీ ముఖ్యంగా మీలో ఎవరైతే నిర్మాణం కళారంగంలో ఉన్నారో, కళా పోషణకి సంబంధించిన ఏదో ఒక రంగంలో ఉన్నట్లయితే ఇది మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు శిల్పాలను చూడడం కంటే కూడా మీరు ఇది చేసిన ఆ ప్రజల మనసుల్లోకి చూడాలి. మీరు వారి మనసులోకి చూడాలి అంటే మీరు ఆ కాలానికి వెళ్ళాలి. అది 1000 ఏళ్ల క్రితం. ఎటువంటి క్రేన్లు లేవు, ఎటువంటి మెషిన్లు లేవు, ట్రక్కులు లేని సమయంలో, ఎటువంటి యాంత్రిక పనిముట్లు లేని సమయంలో, కేవలం చేతులతో చేశారు. ఎవరైనా సరే ఎందుకని అంతటి అద్భుతమైన వాటిని, ఇంకా దాదాపు మానవాతీతం అనిపించే వాటిని చేయడానికి ఎందుకు పూనుకుంటారు? ఇంజనీరింగ్ పరంగా, ఇంకా ఈ రాళ్లను ఎత్తడం, ఇంకా చెక్కడంలోని భౌతిక ఇబ్బందుల పరంగా చూసినా మీకు అర్థమవుతుంది. అసలు ఎవరైనా అలాంటిది ఎందుకు చేస్తారు? ఎటువంటి
ఎటువంటి తపన ప్రజలని ఇది చేసేలా ప్రేరేపించి ఉంటుంది అనేది నమ్మసఖ్యం కానిదే. మీరు తంజావూరు ఆలయాన్ని చూస్తే కనుక ఈ గోపురం బరువు ఎంత? 180 టన్నులు కదా. 180 అవునా? ఎవరికైనా తెలుసా అండి? నాకు తెలిసి దాదాపు అంతటి బరువు ఖచ్చితంగా 180 టన్నులు పైమాటే. పైగా అది 160 అడుగుల ఎత్తులో ఉంది. వారు 10 మైళ్ల పొడవున ఒక ర్యాంప్ని కట్టారు. మట్టి ర్యాంప్ని కట్టి ఈ ఏకశిలా రాయిని తీసుకువచ్చారు. 160 అడుగుల ఎత్తుకు తెచ్చి దాన్ని ఒక గోపురంగా చెక్కారు. అద్భుతంగా చెక్కారు. సరే, కర్ణాటకలో వాళ్ళు సోప్స్టోన్ని చెక్కారు. తమిళనాడులో తమిళ ప్రజలు అసామాన్యులు. వాళ్ళు గ్రానైట్ రాయిని ఎంతో మంచి నిర్మాణాలుగా చెక్కేశారు. ఇది సోప్స్టోన్ని చెక్కడం కంటే ఎంతో కష్టమైన పని, కానీ వారు చెక్కారు. ఈ మనుషులని ప్రేరేపిస్తున్నది ఏమిటి? మీరు ఏదైనా ప్రాజెక్టును తీసుకునే ముందు మీరు వీటిని దర్శించి ఎటువంటి రకమైన మనుషులు వీళ్ళు అన్నది చూడాలి. కేవలం కళా సౌందర్యం కోసం, అర్థమైందా? జీవనోపాధి కోసం కాదు. మనం నిర్మిస్తున్నది ఒక ఫ్యాక్టరీ షెడ్ కాదు, కేవలం కళా సౌందర్యం కోసం. వారు తమ జీవితాలను, తమకున్న అన్నిటినీ వెచ్చించేందుకు పూర్తిగా సుముఖంగా ఉన్నారు. మనకి అటువంటి సంస్కృతి మళ్లీ రావడం అవసరమని అనుకుంటున్నాను. మీరు అందమైన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం.